కేసీఆర్ నిరంకుశత్వ పాలన నశించాలి 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 కేసీఆర్ నిరంకుశత్వ పాలన నశించాలి నశించాలి జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ నశించాలి కేసీఆర్ నిరంకుశత్వ పాలన నశించాలి నశించాలి జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ నశించాలి మోడీ కేడిల నిరంకుశత్వ పాలన నశించాలి 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 మోడీ కేడిల నిరంకుశత్వ పాలన నశించాలి నశించాలి జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ రాష్ట్రంలో పండించిన వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి రాష్ట్రంలో పండించిన వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి రాష్ట్రంలో పండించిన వరి ధాన్యాన్ని మొత్తం వెంటనే కొనుగోలు చేయాలి మేడం విశాలంగా చిన్నంగా పరిశీలించండి कांग्रेस पार्टी एएससी निर्णय मेरे को पार्टी दीवी जनजागरण अने कार्यक्रम में एएससी निर्णय प्रकार तेलंगाना राष्ट्र पीसीसी अध्यक्ष रेवंत रेड्डी आदेश मेरे को राष्ट्र व्याप्त अदे विधा मैं अल्लंपूर निजकवर्ग मानपाड़ मंडल में एमआरओ कार्यालय में वरी धाया संबंध रैत वरी धाया चेयरने विषय पर कार्यक्रम जी कार्यक्रम पीसीसी अध्यक्ष रेवंत रेड्डी गारी आदेश मेरे को अदे विधा एएसएससी सेक्रेटरी संपत कुमार गारी आदेश मेरे को ఈ రోజు మండలంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో గాని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల విషయంలో గాని ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్నటువంటి నిర్ణయాలు గాని ఈ రోజు రైతులను ఈ రోజు అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టేటువంటి రైతు వ్యతిరేక పాలన ఈ రోజు రెండు ప్రభుత్వాలు చేస్తున్నటువంటి ఈ సందర్భంలో రైతులు పండించినటువంటి వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ప్రభుత్వంపైన రెండు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన ఒత్తిడి తెచ్చే విధంగా ఈ రోజు ఈ కార్యక్రమం తీసుకురావడం జరిగింది ఇదే సందర్భంలో ఎంఆర్ఓ గారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కలిసి వరి రైతులందరూ కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఒకరిపైన ఒకరు దోబుచులాడి ఒకరు కొంటామని కేంద్ర మన చేసినటువంటి ఈ ధర్నాలలో ప్రజలందరూ కూడా ఒక నివ్వెరవే పరిస్థితి ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలే ధర్నాలు చేస్తే వరి రైతులను ఎవరు కొనాలి అటు కేంద్ర ప్రభుత్వం ధర్నా చేస్తది ఆ వరి ఒడ్లను కొనాలని ఇట్ల విధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒడ్లు కొనాలని ధర్నాలు చేస్తున్నటువంటి ఇదంతా కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు ప్రజలందరూ కూడా నవ్వుతా ఉన్నారు ప్రజలను మభ్యపెట్టే విధంగా ఈ రోజు రెండు ప్రభుత్వాలు చేస్తున్నాయి కాబట్టి ఈ ప్రభుత్వాలు కనువిప్పి కలిగే విధంగా కాంగ్రెస్ పార్టీ కార్యచరణ తీసుకొయింది మా పీసీసీ అధ్యక్షులు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఏఎస్సీ కార్యదర్శి సంపత్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది రైతులను ఆదుకోవాలని కూడా ఈ ప్రభుత్వం పైన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది గట్టి పట్టించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరిస్తూ మరొకసారి గుర్తు చేస్తూ వరిధాన్యాన్ని పండించిన వరిధాన్యం అంతా కూడా కొనాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకొని ఈరోజు ఈ నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చింది అలాగే తెలంగాణ రాష్ట్రంలో 62 లక్షల ఎకరాలలో పండించినటువంటి కోటి క్వింటాళ్ళకు గాను కేవలం 11 లక్షల క్వింటాళ్ళు మాత్రమే కొనుగోలు చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అలాగే రాష్ట్రంలో ఐకేపీ సహకార సంఘాల ద్వారా 6772 కొనుగోలు కేంద్రాలు తెరవాల్సి ఉండగా వాటి ద్వారా వరి ధాన్యాలు ఇతర ధాన్యాలను కొనుగోలు చేయాల్సి ఉండగా కేవలం 4743 కేంద్రాలు మాత్రమే తెచ్చి ఈ రోజు రైతులను నానా ఇబ్బందులకు గురి చేస్తున్నట్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను మరోసారి హెచ్చరిస్తా ఉన్నాం అలాగే ధాన్యం కొనుగోలు చేసినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నావో రైతులకు ఇవ్వడానికి 2100 కోట్ల రూపాయలు చెల్లించవలసి ఉండగా ఇప్పటి వరకు వాటిని కూడా కేవలం 116 కోట్ల రూపాయలు మాత్రమే చెల్లించి రైతులను నడ్డి విరుస్తూ రైతులు పండించిన పంటను కొని కూడా ఇప్పటి వరకు డబ్బులు చెల్లించకుండా ఉన్నటువంటి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల ఆత్మహత్యలు రైతుల యొక్క గోడును పట్టించుకునే పాపాన పోతలేవు ఎంతసేపు ఉన్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు నిందించుకోవడం తప్ప రైతుల బాగోగులు చూసుకునే పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలోను అటు కేంద్రంలో కేంద్ర ప్రభుత్వంలోను కూడా లేదని మరోసారి విమర్శిస్తా ఉన్నాం అలాగే తరపున హెచ్చరిస్తా ఉన్నాం రైతులను ఇబ్బంది పెడితే ఊరుకునే ప్రసక్తే లేదని కాంగ్రెస్ పార్టీ తరపున హెచ్చరిస్తూ ఇంకా ఈ యొక్క మా పోరాటాన్ని ఉధృతం చేస్తాం ఎక్కడిదాకైనా రైతుల కోసం కొట్లాడడానికి సిద్ధంగా ఉందని కాంగ్రెస్ పార్టీ తరపున హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాం